అందరికి నమస్కారం. ఈరోజు లైవ్లో రానికి ముఖ్య కారణం ఏంటంటే సార్ క్షమించాలి, ఐడి కార్డు కాలేజీని ఎగ్జామ్ రాసేచ్చ ఈ నెల 12వ తేదీన పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాకు వస్తున్నారు. సుగాలి ప్రీతిబాయికి జరిగిన అన్యాయ గురించి పోరాటం చేయడానికి వస్తున్నారు. 2 సంవత్సరాలుగా ఆమె తల్లి పడుతున్న వేదనను చూసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే కర్నూలు జిల్లాకు వస్తున్నారు. మా కర్నూలు జిల్లాకు ఇది చాలామంది స్వాగతించారు. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే కొంతమంది రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు వచ్చేసి నిన్న ఒక కాంట్రవర్సీ చేస్తున్నారు. కాంట్రవర్సీ కాదు, చాలా ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సీమ ద్రోహి అడుగు పెట్టని కర్నూలు జిల్లాలో సీమద్రోహి అని చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు, వినతిపత్రం ఇచ్చారు. మేధావులరా, మీకు ఒకే మాట చెప్పాలి, విద్యార్థి సంఘం అంటే ఒకసారి అర్థమేంటో తెలుసుకోండి. విద్యార్థి సంఘం అంటే విద్యార్థులకు ఫీజులు రాకపోతే, ఫీజులు చెల్లించకపోతే ప్రభుత్వం వాటిపై పోరాటం చేయాలి. విద్యార్థులకు అన్యాయం జరిగితే వాటిపై పోరాడాలి. విద్యార్థులకు మిస్ ఛార్జీలు రాకపోతే వాటిపై గలమెత్తాలి. స్కాలర్షిప్లు రాకపోతే వాటిని మంజూరు చేయాలని ప్రభుత్వం చొక్కా పట్టుకోవాలి. అర్థమైందా? వింటున్నారా? మీరు చేసే పని ఏంటి? సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి గలాన్ని నొక్కేయాలని చూస్తారా? చాలా తప్పు బ్రదర్స్. ఇది ఆమె ఒక విద్యార్థి, సుగాలికి ఇది తెలుసా? అమ్మాయి అనే విషయం పక్కన పెడితే ఒక విద్యార్థిని, ఆ విద్యార్థినికి మీరు చేసిన ఆమె హత్య గురించి మీరు ఏం చేశారో చెప్పండి ఫస్ట్. మీరు నా చెప్పే మాటలో ఒక మాట చెప్పారు, ప్రీతిబాయి ఇస్సుని పక్కకు పెట్టేసి రాయలసీమ కర్నూలు హైకోర్టు గురించి మాట్లాడని అంటున్నారు. అంటే మీకు ఆ అమ్మాయికి న్యాయం జరగడం మీకు ఇష్టం లేదా? మీకు ఇష్టం ఉంటే మీరు అలా మాట్లాడతారు, స్వాగతిస్తారు. అమ్మాయికి న్యాయం జరగడం ఇష్టం లేదని చెప్పేసి మీరు ఇంత చేస్తున్నారు. ఆమె ఒక విద్యార్థిని, తెలుసుకోండి. మీరు విద్యార్థి సంఘ నాయకులు అయితే ఒక విద్యార్థినికి జరుగుతున్న అన్యాయం గురించి ఆయన పోరాడుతుంటే మీరు మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇవ్వకపోయినా పర్లేదు, ఇంత దారుణంగా మీరు మాట్లాడడం సరికాదు. రానివారా పవన్ కళ్యాణ్ గారిని? మీరంత మగల్లా? 10 మంది కలిసి ఆయన అడ్డుకునేంత ఉందా మీకు? 250,000 సభ్యత్వాలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో. 10 మంది వచ్చి అడ్డుకుంటారా మీరు? అడ్డుకునేంత దమ్ముందా మీకు? పిచ్చి పిచ్చిగా మీకు ఏ ఇష్యూ అయినా పవన్ కళ్యాణ్ గారికి గుర్తుకొస్తారు. ఇంతకుముందు వచ్చేసి రాయలసీమ హైకోర్టు గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాడు, హైకోర్టు ఇక్కడ పెట్టుకొని మీకు దగ్గరగా ఉంటుందని చెప్పేసి. అంటే అప్పుడు అది చేశారు, లిస్ట్ బొమ్మలు కాల్చడం. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే ఎంత ఇష్టమా? మీరేమైనా అధికార పార్టీకి ఏమైనా కొమ్ము కాస్తున్నారా? నిష్పక్షపాతంగా ఉండాలి విద్యార్థి సంఘాలంటే, నిష్పక్షపాతంగా. ఇలా మీరు చేస్తుంటే ఇక్కడే కాదు, విద్యార్థి సంఘాలంటే ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యులకు కూడా నమ్మకం వద్దు.